తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మూడవ స్థానంలో ఉన్న గురుగ్రహ కారణం చేత ఆశలు పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట తప్పకుండా మీకు అన్ని విషయాలు సహాయ సహకారాలు అందించి మీకు ఎంతో మేలు చేస్తారు. ఇంకా మంచితనం ఈ సమాజంలో బతికి ఉందా అనిపించే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. వీళ్ళు సక్రమంగా చదువుతున్నప్పుడు కూడాను మార్కులు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వేషం వహించి మార్కులు తగ్గించి వేయటం అనేది జరుగుతుంది. ఇది మీ పిల్లల మానసిక వేదన కారణం అవుతుంది. మీ బాధ కూడా ఇదే కారణం అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిపి కొన్ని మాటలు మాట్లాడి ఏదో విధంగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోగలుగుతారు. విభాగం శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఒకటి రెండు మెట్లు దిగాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. సరే, సంబంధం బాగుంది, అన్ని బాగున్నాయి, మనమే ఒకటి రెండు మెట్లు దిగుతాం, 10 రూపాయల బదులు 20 రూపాయలు ఖర్చు పడతాం అనే భావంతో మీరు ఏదో విధంగా ఆ దగ్గర దాకా వచ్చినటువంటి ఆ సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహానికి సంబంధించి తేదీలను కూడా నిర్ణయించుకోగలుగుతారు. సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడాను ఏదో విధంగా మొత్తం మీద పూర్తయిన కార్యక్రమం అనిపించుకునేటువంటి పరిస్థితిగా తీసుకురాగలుగుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. విదేశాల్లో ఉండే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం తప్పకుండా లాభిస్తాయి, ఫలిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహంతో సంతోషంతో మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచాలని చెప్పి ఆలోచిస్తారు. అనవసరంగా మనం సంపాదించి పక్కన పెట్టి దాని మీద ఏ రకమైన డెవలప్మెంట్ లేకుండా ఉండటం మంచిది కాదని సన్నిహితులైన మిత్రులతోటి బంధువులతోటి మాట్లాడి ఆ ధనాన్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తప్పకుండా ఆ భూమికి మంచి రేటు వస్తుందని చెప్పని భావిస్తారు. కాలక్రమంలో కూడా అదే జరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తారు. తొందరపాటు కూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎదుటి వాళ్ళు చెప్పేది ఆశాంతం విని ఓ నిర్ణయానికి వచ్చి మీరు ఒక అభిప్రాయం వచ్చిన తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎవరు వచ్చి పలానా వాళ్ళు ఇట్లా అని చెప్పగానే మీరు ఇరిటేట్ అయిపోయి వెంటనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఎదుటి వాళ్ళని నిందించేటువంటి ప్రయత్నం చేయరు. రెండు వైపులా విని అన్ని విషయాలు తెలుసుకుని మీరు సక్రమైనటువంటి పద్ధతిలో విధానంలో కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆ విధంగా కొన్ని మార్పులు మీకు మీరే చేసుకుంటారు. మనకి ఎవరు చెప్పనక్కర్లా, మనల్ని మనం సంస్కరించుకుంటే చాలు, మనం బాగుంటాం అనేటువంటి పద్ధతిలో మీరు చేసే కార్యక్రమాలు సరి అయినటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా స్పష్టంగా గోచరిస్తుంది. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకేమాత్రం సంబంధం లేకపోయినా అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, వివాదాలు ఇవన్నీ కూడాను మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడాను అదేంటో కానీ పరిగెట్టుకుని అవన్నీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అన్నింటి పరిష్కరించుకొని మీ మీద ఎలాంటి నింద లేకుండా నిలబడగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వారాంతంలో బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మొత్తం మీద ఏ కోణాలు చూసినప్పుడు కూడాను వృషభరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు అన్నదండగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పదవి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.